మంగమ్మ చెప్పే చందమామ కథలు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు వెర్రివాళ్ల నటన పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం జూన్ మాస లోనిది పూర్వం ఒక దేశంలో వ్యాఘ్రధంసుడనే ఒక రాజు ఉండేవాడు సైనికులతో వెళ్ళి ఊళ్ళ మీద పడి మీ వద్దనున్న ధనం ధాన్యం నగ నట్రా తెచ్చి ఇవ్వండి అని పీడిస్తూ ఉండేవాడు ఇవ్వకుంటే క్రూరంగా శిక్షించేవాడు రాజు వస్తున్నాడనేసరికి గ్రామస్తులంతా గజగజ వణికిపోయేవారు ఆ దేశంలోనే మేధావుల పట్టణం అనే ఒక పట్టణం ఉంది మేధావులంటే తెలివైన వాళ్ళు అన్నమాట ఎందుకైనా మంచిదని తోచి వాళ్ళు ఊరి చుట్టూ ఎత్తుగా కోటకు మల్లే ఒక ప్రహారీ గోడ కట్టించుకున్నారు తెలివైన వాళ్ళు కనుక వర్తకం గట్రా చేసి ధనం బాగా సంపాదించారు వ్యాఘ్రధంస్టుడికి ఆ పట్నం ప్రవేశిస్తే ధనం పుష్కలంగా లభిస్తుందని తెలిసి ఒకనాడు గుర్రాల మీద సైనికుల్ని వెంట పెట్టుకుని చక్కా వచ్చాడు గుర్రపు డెక్కల వల్ల రేగిన దుమ్ము చూడటంతోనే రాజు దోచుకోవడానికి వస్తున్నాడని తెలిసి వాళ్లు వెంటనే కోట తలుపు మూయించేశారు కోట ద్వారం మూసి ఉండటం చూచేసరికి రాజుకి ఎక్కడలేని కోపం వచ్చేసింది తలుపులు బద్దల కొట్టి లోపల ప్రవేశించండి మగ ఆడ పిల్ల పెద్ద అని విచక్షణ లేకుండా కనపడ్డ ప్రతి మనిషిని ముక్కు చెవులు కోసేసి మరీ వదలండి అప్పుడు గాని నా తడాకా వీళ్ళకి తెలిసి రాదు అని అరిచాడు ఆ అరుపు లోపల ఉన్నవాళ్ళకి కూడా వినపడింది అయినా వాళ్ళు ధైర్యం చేసి తలుపు గడియ నొక్కి పట్టటం మానలేదు అయితే సైనికుల దాటికి ఆ తలుపు ఎంతోసేపు ఆగేటట్టు కనపడలేదు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించటం మొదలెట్టారు వాళ్ళు రాజు లోన ప్రవేశించటంతోనే ధనధాన్యాలే కాకుండా వస్తువాహనాలు కూడా పోతాయనటంతో వాళ్లకి హడలు పట్టుకుంది స్వతహాగా తెలివైన వాళ్లే అయినా ఆ ఆపద సమయంలో వాళ్లకి బుద్ధి పనిచేసింది కాదు ఆఖరికి వాళ్లల్లో మొనగాడు ఏమర్రోయ్ మీలో ఎవళ్ళో ఒకరు తక్షణం మన గుడ్డి తాత వద్దకు పరిగెత్తి వెళ్ళి సంగతి చెప్పి ఏం చేస్తే బాగుంటుందో అడిగిరండి అన్నాడు బుద్ధిశాలి అయిన గుడ్డి తాత సంగతంతా విని అబ్బి తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్టుగా వెంగళప్పలు భంగపడరు అని మన మొనగాడితో చెప్పు అన్నాడు వచ్చినవాడు మొనగాడి వద్దకు పోయి ఆ మాట చెప్పాడు తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్లుగా వెంగళప్పలు భంగపడరట దీని అర్థమేమిటో తెలిసిందా చెబుతా రాజు సైనికులతో కోట ప్రవేశించేసరికి మనమంతా వెర్రి వెంగళప్పలకు మళ్ళీ ప్రవర్తించాలి అప్పుడు మనకి గండం గడిచిపోతుందన్నమాట మీరంతా తలో వైపుకి పోయి తెలివి తక్కువ పెద్దమ్మలకి మల్లే నటించండి అని ఆజ్ఞాపించాడు అందరూ తలో వైపుకి వెళ్లారు కోట తలుపు బద్దలు కొట్టి రాజు సైనికులతో పట్నం ప్రవేశించాడు వాళ్లకి మొట్టమొదట మొనగాడే కనిపించాడు వాడు ఒక బావి వద్ద నిలబడి బాల్చీతో ఊరికే నీళ్లు తోడి దిమ్మరించేస్తున్నాడు సైనికులతో రాజు ముందుగా వీణ్ణి పట్టుకొని ముక్కు చెవులు కోసేయండి అన్నాడు సేనాధిపతి మొనగాడితో ఏయ్ ఇలాగరా అన్నాడు వాడు ఉండవయ్యా వస్తాను నూతిలోంచి చందమామని పైకి తీయాలి అన్నాడు ఎంతో పని ఉన్నట్టు నటిస్తూ చందమామను తీయడమేమిట్రా అని గద్దించాడు సేనాధిపతి నిన్న రాత్రనగా నూతిలో పడింది చందమామ దాన్ని బాల్చీతో పైకి తీయాలని తంటాలు పడుతున్నా అన్నాడు ఏడిసినట్టుగానే ఉంది చందమాం ప్రతిబింబం చూసి అది నూతిలో పడిందనుకుంటున్నావు పిచ్చివాడా అంటూ సేనాధిపతి రాజుతో ప్రభు వీడెవడో ఉత్తి మూర్ఖుడు వీడి ముక్కు కోసి ఏం లాభం అన్నాడు రాజు సరే వాణ్ణి వదిలే ఇలాగరా ఇక్కడెవళ్ళో గోడ కడుతున్నారు వీళ్ళ పని పట్టించు అన్నాడు సేనాధిపతి వాళ్ళని పిలిచేసరికే వాళ్ళు ఉండవయ్యా పిట్టపోకుండా గోడ పూర్తి చేయాలి అన్నారు పెట్టేమిటోయ్ అని అడిగాడు సేనాధిపతి ఆ చెట్టు మీద పెట్టవాలింది కనపట్టం లేదు అది పారిపోకుండా అడ్డంగా గోడ కట్టేస్తున్నాం అన్నారు వాళ్ళు అఘోరించినట్టే ఉంది మీ తెలివి ఎగిరిపోవాలంటే పిట్టకి మీ గోడ అడ్డొస్తుందా గోడ దాటే ఎగిరిపోతుంది అంటూ సేనాధిపతి రాజుతో ప్రభూ వీళ్ళు కూడా ఉత్తి మూర్ఖులే అన్నాడు అందుకు రాజు అట్టయితే వదిలేయి ఇలాగరా ఇక్కడెవడో ఒక ముక్కు మూసుకొని రెండో ముక్కుతో ఊపిరి వదులుతున్నాడు చూడు అన్నాడు ఆ మాట వినటంతోనే ఆ ఊపిరి వదిలేవాడు సేనాధిపతితో అయ్యా నాకు చత్వారం సరిగ్గా కనపట్టం లేదు ఆ కొండపక్క కమ్మరివాడి కొలిమి మండుతోందా లేదా అని అడిగాడు సేనాధిపతి ఆ వైపు చూసి నాకు అక్కడ ఏమీ లేదు ఎక్కడుందేమిటి ఆ కొలిమి అన్నాడు ఒక మైలు దూరం ఉంటుంది ఆ కొలిమి మండటానికి నా ముక్కుతో గాలి వదులుతున్నాను అన్నాడు సేనాధిపతి విరగబడి నవ్వి ఆరి నీ తెలివి తేగలు తిన నీ ముక్కు గాలి వెళ్ళి మైలు దూరంలో ఎక్కడో ఉన్న కొలిమికి తగులుతుందా ప్రభు వీడెవడో వెంగళప్పల్లో అగ్రగణ్యుళ్లా ఉన్నాడు వీణ్ణి కూడా వదిలిపెట్టేయవలసిందే అంటూ చెక్కా వచ్చాడు వాళ్ళు ముందుకు వెడుతూ ఉంటే నడ్డి మీద తలుపు మోసుకొస్తూ ఒకడు కనపడ్డాడు అబ్బీ ఆగు ఈ తలుపు ఎక్కడికి మోసుకుపోతున్నావు అన్నాడు రాజు నేను మా అత్తవారింటికి ప్రయాణమై వెడుతున్నాను మా ఇంట్లో ధనధాన్యాలను ఎవరూ దోచుకుపోకుండా ఈ తలుపును కూడా బద్దలు కొట్టి నా వెంట తీసుకుపోతున్నాను అన్నాడు నువ్వెవరో మూడాగ్రేసరుడిలాగున్నావే దొంగల భయమైతే కూడా సొమ్ము పట్టుకుపోవాలి గాని సొమ్ము వదిలి తలుపు పెరుక్కుపోతావా అంటూ రాజు ఆశ్చర్యపోసాగాడు సేనాధిపతి ప్రభు ఈ పట్నంలో ఎవడిని చూచినా వెంగళప్పల్లాగే ఉన్నారు అన్నాడు మరే అని రాజు ముందుకు సాగేసరికి వాళ్ళకి ఆ ఊరిలో వేళ్ళు లెక్క పెడుతూ కూర్చున్న గుడ్డి తాత కనపడ్డాడు ఏమిట్రా అబ్బి లెక్క పెడుతున్నావు ఈ పట్టణంలో తెలివైన వాళ్ళు ఎంతమందిన్నారో లెక్క పెడుతున్నాను అన్నాడు ఒక్కడూ లేడు ఎక్కడ చూసినా శుద్ధ వెంగళప్పలే ఇక్కడుంటే మాకు కూడా మతిపోయేటట్టుంది ఏమంటావు సేనాధిపతి అని ప్రశ్నించాడు రాజు చిత్తంప్రభు ఈ మూర్ఖుల చెవులు ముక్కులు కోసి ఏం లాభం అన్నాడు ఈ వేరి బాగుల వాళ్ళ దగ్గర డబ్బు మాత్రం ఉండి ఏడుస్తుంది కనకన మనం పట్టుకుపోవటానికి మన మతులు చెడిపోకుండా త్వరగా పోదాం పదండి అవతలికి అంటూ రాజు సైనికులతో తిరుగుదారి పట్టాడు మేధావులు సుఖంగా ఉన్నారు